హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభాస్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం సాలార్. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. తాజాగా హీరోయిన్ హన్సిక ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం పైన మాట్లాడుతూ అంచనాలను మరింత హైప్ చేస్తుంది. గతంలో ప్రభాస్కు సరసన బిల్లా సినిమాలోకి ఒక కీలకమైనటువంటి పాత్రలో నటించినటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ను అభిమానించే వాళ్ళలో హన్సిక కూడా ఒకరిని తెలియజేయడం జరిగింది. తాను కూడా సాలార్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ తనకు కూడా చాలా విషయాలు తెలుసని హన్సిక తెలియజేయడం జరిగింది. సాలార్ సినిమాలో నటించినటువంటి శ్రీయా రెడ్డి తనకు మంచి స్నేహితురాలు అని ఆమె చాలా విషయాలను రివీల్ చేసిందని తెలిసింది. ఈ విషయాలనైతే నేనైతే ఫుల్గా రివీల్ చేయలేను, కానీ సాలార్ మొదటి భాగం మాత్రం సూపర్గా ఉంటుందని తెలిపింది. ఈ చిత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని హన్సిక అభిప్రాయపడింది. పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా అంచనాలకు మించి విజయం అందుకుంటుంది అంటూ ప్రభాస్ కెరియర్లోని ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుందని హన్సిక తెలియజేసింది. అభిమానులకు అంచనాలకు ఏమాత్రం నిరాశపరిచేలా ఉండదని తెలిపింది. ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదని తెలియజేసింది హన్సిక. సాలార్ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్గా నటిస్తూ ఉన్నారని, అలాగే జగద్బాబు నెగటివ్ షేడ్స్లో కనిపించబోతున్నారని, అతి త్వరలోనే సాలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందు సాలార్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బిజినెస్ పరంగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. హీరోయిన్గా నటిస్తోంది. గతంలో కూడా శృతి హాసన్ ఈ సినిమా పైన పలు విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఏ మేరకు అయితే ఈ సినిమా ఆకట్టుకుంటుందనే విషయం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ విశేషం. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే సెలవు, బాయ్.